హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెట్ గైడ్ ఇవాళ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ కంప్యూటర్ మార్క్ టెస్ట్ ఫోర్ ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏ లాంగ్వేజ్ని యూజ్ చేయబడుతుంది ఏమైతే రోబోట్స్లో యూజ్ చేస్తున్నారో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఏ లాంగ్వేజ్ కోసం యూజ్ చేస్తున్నారంటే ఫోటాన్ కోబాల్ సి ప్రొలాగ్ సో దాని యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బేసిక్ లాంగ్వేజ్ చూసినట్లయితే ప్రొలాగ్ ప్రొలాగ్ హూ కాయిన్ ద టర్మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఎవరు సూచించారు చార్లెస్ బాబేజ్ ఆరన్ ట్యూరింగ్ వాన్ హ్యూమెన్ జాన్ మెకార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఎవరు సూచించారు అని చూసినట్లయితే ఇట్స్ జాన్ మెకార్థి జాన్ మెకార్థి డాష్ ఇస్ ఏ కంపిటీషన్ మోడల్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే బయోలాజికల్గా సంబంధించి న్యూరల్ నెట్వర్క్ స్ట్రక్చర్ని ఈ మోడల్ని ఎవరు రూపొందించారు అని చూసినట్లయితే దేని దేని తీసుకోబడిందంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్కా బయోలాజికల్ నెట్వర్క్ బోత్ ఏఎన్బి అబౌ దీన్ని రోబోటిక్స్లో యూస్ చేశారు ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేది సో క్యాల్కులేషన్ కోసం యూస్ చేయబడే మోడలే ఇది దీన్ని దేనికోసం యూజ్ చేశారంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లో ఒక భాగం ఇది ఏ న్యూరల్ నెట్వర్క్ ఇన్ విచ్ ద సిగ్నల్ పాసెస్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఇస్ కాల్ ఇక్కడ ఏ న్యూరల్ నెట్వర్క్ సిగ్నల్ అనేది ఒక్క డైరెక్షన్లోనే పాస్ అవుతుంది అడుగుతున్నాడు ఆప్షన్స్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ బోత్ ఏ అండ్ బి నన్ ఆఫ్ ది అబౌవ్ ఒక డైరెక్షన్ మాత్రమే సిగ్నల్ పాస్ చే పాస్ చేసే న్యూరల్వర్క్ ఏంటంటే ఇట్స్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఇది ఒక సిగ్నల్ మాత్రమే ఒక డైరెక్షన్లో మాత్రమే పాస్ చేయగలుగుతుంది డాష్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ విత్ మల్టిపుల్ హిడన్ లేయర్స్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లేయర్స్ సో ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ లేయర్స్ సంబంధించి ఈ మధ్యలో మల్టిపుల్ హిడన్ లేయర్స్ అనేది ఏది ఉంటుంది అని అడుగుతున్నాడు సో డీప్ న్యూరల్ నెట్వర్క్ షాలో న్యూరల్ నెట్వర్క్ బోత్ బి నన్ ఆఫ్ ది అబోవ్ ఏమైతే రోబోటిక్స్ ఇన్పుట్ తీసుకోవడం అలాగే దాని నుంచి అవుట్పుట్ రావడానికి ఎన్ని మల్టిపుల్ హిడెన్ లేయర్స్ ఉంటాయి చూసినట్లయితే ఇట్స్ డీప్ న్యూరల్ నెట్వర్క్ డీప్ న్యూరల్ నెట్వర్క్ ఇదే మెయిన్గా ఉంటుంది డీప్ న్యూరల్ నెట్వర్క్ సో ఒక రోబోటిక్స్లో ఇన్పుట్ తీసుకొని ఆ రోబోటిక్ మళ్ళీ తిరిగి ప్రతిపాదించాలంటే ఈ డ్యూప్ డీప్ న్యూరల్ నెట్వర్క్ అనేది మల్టీపుల్ లేయర్స్గా ఉంటుంది ఈ రెండింటి మధ్యన ద మోస్ట్ ఫేమస్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఏది ఫేమస్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ రిసెప్టాన్స్ రిడైల్ బేసిస్ నెట్వర్క్ హోప్ ఫీల్ నెట్ నన్ ఆఫ్ ది అబౌవ్ చూసినట్లయితే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్లో ఫేమస్ అనేది ప్రిసిప్ట్ అండ్ హాప్ ఫీల్ నెట్ సారీ హాప్ ఫీల్ నెట్ హాప్ ఫీల్ నెట్ అనేది రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ విచ్ న్యూరల్ నెట్వర్క్ అలౌస్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అని తీసుకోవడానికి ఏ న్యూ న్యూరల్ నెట్వర్క్ వర్క్ అవుతుంది ఫీ న్యూరల్ నెట్వర్క్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ బోత్ ఏ అండ్ బి నన్ ఆఫ్ ది అబౌవ్ ఏదని చూసినట్లయితే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఫీడ్బ్యాక్ సిగ్నల్స్ తీసుకునే దానికి వచ్చేసి ఈ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ని యూజ్ చేస్తారు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ న్యూరల్ నెట్వర్క్లో ఈ కింద వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి ప్యాట్రన్ రికగ్నైజేషన్ మొబైల్ కంప్యూటింగ్ స్పీచ్ రీడింగ్ ఆల్ ఆఫ్ ది అబో మీరు చూసుకున్నట్లయితే రోబోటిక్స్లో ఒక నెట్వర్క్ అనేది అలో చేయాలి అంటే ప్రతిస్పందించాలి తీసుకోవాలి అంటే దానికి ఏమేమి ఉంటుంది ఏమేమి కావాలి అంటే ప్యాటర్న్ రికగ్నైజేషన్ మొబైల్ కంప్యూటింగ్ స్పీచ్ రీడింగ్ మొబైల్ ఫోన్ కూడా ఒక రోబోటిక్ ప్రాసెస్ కాబట్టి అందులో కూడా మీరు ఇచ్చే ప్రాసెస్ని ఇన్పుట్గా తీసుకుంటుంది కాబట్టి ఏ ప్యాటర్న్ తీసుకుంది అంటే అన్ని రకాలుగా తీసుకుంటుంది అన్ని రకాలుగా తీసుకుంటుంది మీరు స్పీచ్ స్పీచ్ ఇవ్వగా దాన్ని రికగ్నైజ్ చేస్తే పాస్వర్డ్ ఓపెన్ చేయొచ్చు అలాగే ప్యాటర్న్ ద్వారా ఓపెన్ చేయొచ్చు మొబైల్ కంప్యూటేషన్ ఏమైనా ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు సో ఇన్ని రకాల ప్రాసెస్ని న్యూరల్ నెట్వర్క్ని అనే అప్లికేషన్ ద్వారా చేయొచ్చు ఇచ్ అల్గార్థం ఈస్ యూజ్డ్ ఇన్ లేయర్డ్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అనేది అందులో ఏ అల్గార్థం లేయర్ని యూజ్ చేస్తారు బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథమ్ బైనరీ సెర్చ్ బోత్ ఏ అండ్ బి నన్ ఆఫ్ ది అబో బ్యాక్ ప్రొపగేషన్ అల్గారిథం యూజ్ చేయబడుతుంది బ్యాక్ ప్రోపగేషన్ అల్గారిథమ్ని ఫీల్డ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్లో యూజ్ చేస్తారు రీడైల్ బేసిస్ ఫంక్షన్ ఆర్బిఎఫ్ నెట్వర్క్స్ హ్యావ్ డాష్ లేయర్స్ ఎనీ లేయర్స్ ఉంటుంది రీడైల్ బేసిస్ ఫంక్షన్స్లో సో ఈ నెట్వర్క్లో వన్ ఫోర్ టూ త్రీ ఎన్ని ఉంటాయంటే ఇట్స్ త్రీ ఉంటుంది త్రీ లేయర్స్ ఇక్కడ రీడైల్ బేసిస్ ఫంక్షన్స్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చదవండి అండ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ